వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అలాగే సేఫ్ గా ఉండండి ఇంకా ఈ రోజు వీడియోలో వచ్చేసి మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి వస్తాయండి మా వారు బర్త్డే వచ్చేసి చాలా నార్మల్ గా చేసుకుంటారు ఇంట్లో నేను స్పెషల్ చేస్తాను అంటే కేక్ కటింగ్ అనేది చెయ్యరు కాకపోతే ఈసారి చేశారు అది కూడా ఒక ఏమంటారు స్పెషల్ ప్లేస్ లో చేసారండి అది మీరే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పను చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ నేను లేకుండా జరిగింది అది ఎక్కడనో మీ అందరికి దాదాపు ఐడియా వచ్చి ఉండవచ్చు నేను ఆ పోస్ట్ అనేది మీకు ఆ వీడియో క్లిప్ అనేది కంపల్సరీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ గురించి చెప్పే ముందు ఆగులవి చెప్పే ముందు నాకు ఒకరు ఇన్స్టాలో కమెంట్ పెట్టారండి మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో కావాలి అని చెప్పాను కదా నేను అంటే ఇంట్రెస్ట్ ఉంటే అండి ఒకరు నాకు ఫాలో అవుతున్నారు ఒకరనే కాదు చాలా మంది నా ఫాలోవర్స్ ఉన్నారు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నారండి ఫాలోవర్స్ వచ్చేసి మీరు కూడా నాకు ఏదైనా మెసేజ్ చేయాలనుకున్నా మీరు నన్ను ఫాలో కావాలనుకున్నా ఇంకేమైనా డౌట్స్ అడగాలనుకున్నా కూడా మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో కావచ్చు ఫ్రెండ్స్ నా ఇన్స్టా నేమ్ వచ్చేసి రమ్య తెలుగు ఛానల్ అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ రోజు అయితే నేను ఒకరికి విష్ చేస్తున్నానండి ఆగస్ట్ సెవెంటీన్త్ ను వచ్చేసి తన బర్త్డే మేము సెవెంటీన్త్ రోజు బర్త్డే విషెస్ రావాలి అంటే ముందు రోజే కంపల్సరీ షూట్ చేసి పెట్టుకోవాలి కదా వీడియో అందుకే నేను ముందు రోజే షూట్ చేసి పెడుతున్నానండి ఇంకా తనకైతే కంపల్సరీ నేను ఇన్స్టాగ్రామ్ లో విషెస్ అనేవి చెప్తాను గుర్తుంచుకొని మరి ఇక మీదట ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పాలి వాళ్ళ ఫొటోస్ కావాలి అని వాటి వాళ్ళ ఫొటోస్ పంపించాలి అనుకునే వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను కంపల్సరీ దాదాపు గుర్తుంచుకొని నోట్ చేసుకొని మరి మీకు ఏమంటారు వీడియోలో కంగ్రాట్స్ ఇంకా విషెస్ చెప్తానండి నాకు ఒకరు పంపించారు ఈమె పేరు వచ్చేసి సృజన అండి నాకు ఇన్స్టాలో ఇలా మెసేజ్ చేశారు మీకు కనిపించదు నేను చూపించినా కూడా నాకు ఆగస్టు ఫిఫ్టీన్త్ సెవెంటీన్త్ రోజున నాకు విషెస్ చెప్పండి అక్క అనేసి అడిగనన్నట్టు అందుకే నేను విష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సిస్టర్ వచ్చేసి బర్త్డే అండి నేను ఒక క్లిప్ అనేది వీడియో స్టార్ట్ అయిన వెంటనే యాడ్ చేస్తాను ఈ సిస్టర్కి అందరు కూడా బర్త్డే విషెస్ చెప్పండి ఫ్రెండ్స్ ఇక మీదట కూడా నేను ఇలాంటి బర్త్డే విషెస్ మీకు కంపల్సరీ షేర్ చేస్తాను సృజన హ్యాపీ బర్త్డే సృజన అలాగే ఇంకా రోజంతా కూడా నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి అనేసి నేను కోరుకుంటున్నాను కంపల్సరీ ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను నన్ను కొంతమంది డౌట్స్ కూడా అడిగారు అండి నేను మా వారికి గోల్డ్ చేపించాను కదా బర్త్డేకి ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ గుర్తు రావడం లేదు మా వారికి బర్త్డేకి నేను రెండు తులాల గోల్డ్ అనేది చేపించాను కదా బ్రాస్లెట్ ఆ బ్రాస్లెట్ రెండు తులాలు అంటే ఎంత అక్క అని కొంతమంది అడిగారు రెండు తులాలు అంటే రెండు కాసులు అండి మా సైడు ఒక తులం రెండు తులాలు మూడు తులాలు అని పిలుస్తారు ఇంకొక సైడ్ అయితే అంటే వేరే వాళ్ళ సైడ్ అయితే రెండు కాసులు మూడు కాసులు అంటారండి మా సైడ్ అయితే తులాల లెక్క లెక్కేస్తారు అన్నట్టు ఇందులో కూడా చేంజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏంటి అంటే మా సైడు గోల్డ్ అనేది పాత తులం ఉంటుంది అలాగే కొత్త తులం కూడా ఉంటుంది పాత తులానికి వచ్చేసి పన్నెండు గ్రాములు ఉంటాయండి కొత్త తులానికి వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉంటాయి పది గ్రాములు పన్నెండు గ్రాములు దీనికి రెండు గ్రాముల డిఫరెన్స్ అనేది ఉంటుంది అండి నా గోల్డ్ అంతా కూడా దాదాపు తులమే అండి మా అమ్మ వాళ్ళు చేపించింది ఇంకా మా ఆయనకు మా పిల్లలకి అందరికి చేపించింది తులమే అండి లవి బంజయ్ కాకపోతే ఇప్పుడు నేను మా వారికి చేపించింది మాత్రం కొత్త దులం అండి ఎందుకంటే గోల్డ్ రేట్ చాలా ఎక్కువ అయిపోయింది కదా అందుకే కొత్త తులం తీసుకోవాల్సి వచ్చింది మేము అయితే అరవై వేల పైన ఉంది అండి కొత్త తులం అయింది అనుకోండి ఫిఫ్టీ పైన ఉంది కాబట్టి నేను మా వారికి ఈజీగా తీసుకోగలిగాను ఇంకా మా వారికి ఒక తులానికి ఎంత పడింది రేటు అని అడిగారు ఒక తులానికి వచ్చేసి యాభై ఒక్క వేలు పడింది అండి అంటే దాదాపు లక్ష రెండు వేల దాకా అయింది మా వారికి కమెంట్ లో అడిగారు కదా అందుకే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఒక నెల శాలరీ అయితే కాదు కొన్ని నెలల శాలరీ అండి నాది వచ్చేసి అలా మా వారికి రెండు కాసులు చేపించాను నేను బ్రాస్లెట్ వచ్చేసి అర్థమైంది కదా ఇంకా కొంతమంది అడిగారు తులానికి ఎన్ని గ్రామ్స్ వస్తాయి అనేసి అడిగారు మా వారికి చెప్పించిన బ్రాస్లెట్ అయితే నేను టెన్ గ్రామ్స్ అనేది చెప్పాను కదా అండి మా వారికి చెప్పించిన బ్రాస్లెట్ టెన్ గ్రామ్స్ ఇంకొక టెన్ గ్రామ్స్ అంటే రెండు కాసులు కదా ఇరవై గ్రాములు అండి మొత్తం ట్వంటీ గ్రామ్స్ అండి మా వారికి చేపించిన బ్రాస్లెట్ కొంతమందికి తులాల లెక్క చెప్తే అర్థం కాదు కాకపోతే మేము ఊర్లో పుట్టి పెరిగాం కాబట్టి మాకు తులాల లెక్క అనేది తెలుసు అండి ఇక్కడ చాలామంది గోల్డ్ అనేది కొంతమంది గోల్డ్ అనేది గ్రాముల లెక్క తీసుకుంటారు అందుకే నేను గ్రాముల లెక్క చెప్పాను ట్వంటీ గ్రామ్స్ అండి మా వారికి చేపించిన బ్రాస్లెట్ వచ్చేసి ఆగులవి నేను ఏదో ఒకటి వీడియో మాట్లాడుకుంటూ ఉంటాను కదా ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉండడం వల్ల నా వీడియోస్ కరెక్ట్ టైంకి అసలు పోస్ట్ అవ్వడం లేదు ఫ్రెండ్స్ అంటే మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై అయినవి అని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా కొంతమంది నన్ను అప్రిషియేట్ చేశారు మీరు అక్క గోల్డ్ కొనుక్కొని చాలా బెటర్గా ఉన్నారు అనేసి అడిగారు అన్నట్టు అంటే మీరు గోల్డ్ కొనుక్కొని బాగా యూజ్ అయ్యేటట్టుగా చేస్తున్నారు అనేసి చెప్పారు దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది గోల్డ్ ఉంటే మనం లోన్ పెట్టుకోవచ్చు కదా అనేసి కొంతమంది అడిగారు నన్ను మీరు వేస్ట్ కాకుండా మనీ అనేది ఇలా చేస్తున్నారు అనేసి అడిగారు దానికి కూడా హ్యాపీగా ఉంది అండి ఇంకా కొంతమంది కమెంట్లు అడిగారు ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ అనేవి అడిగారు అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి కూడా చెప్పారు కదా బాగా చెప్పారు అక్క అనేసి కొంతమంది అన్నారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నాకు కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ మధ్యలో నేను కమెంట్కి ఎక్కువ రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందు గురించి అంటే ఇంట్లో పనుల వల్ల కావచ్చు ఇంకా ఏదో ఒక దాని వల్ల కావచ్చు అండి నా కమెంట్కి కి రిప్లై అయ్యకుండా మాత్రం ఫీల్ కాకండి ఫ్రెండ్స్ నేను కమెంట్ చూస్తూ ఉంటాను ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ని చెప్పగా కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మళ్ళీ నాకు కమెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది మీకు ఏమనిపించింది మీరేం చేయాలనుకుంటున్నారు అనేది నాకు కమెంట్స్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అలాగే నేను వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒకరి బర్త్డే విషెస్ చెప్తాననేసి ఈమె పేరు వచ్చేసి సృజన అండి ఈ రోజు ఈమె బర్త్డే అండి అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా హ్యాపీగా ఉండాలనేసి దీవించండి ఓకేనా ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి మా వారి బర్త్డే రోజు లాగ్ అండి బర్త్డే రోజు మార్నింగ్ లేవగానే సేమ్య పాయసం చేశాను మా వారి కోసం అటుకుల పాయసం అంటే కూడా ఇష్టం కాకపోతే సేమ్య పాయసం చేయమని చెప్పారు అందు గురించి సేమ్యా పాయసం చేశానండి చాలా బాగా కుదిరింది ఇంకా మా వారికి కొంచెం స్వీట్ తక్కువగా ఉంటే ఇష్టం అన్నట్టు అందుకే స్వీట్ తక్కువగా వేసి ఇంకా మా వారికి తగినట్టు చేశాను మా వారికి ఇచ్చిన తర్వాత నేను కొంచెం షుగర్ వేసుకుంటాను నేను నార్మల్గా తింటాను మరీ తక్కువగా కాదు మరీ ఎక్కువగా కాదు మా వారైతే కొంచెం సప్పగా ఉంటే అంటే తక్కువగా ఉంటే తినడానికి ఇష్టపడతారండి సేమ్యాలో అందుకే మా వారి కోసం ముందే నేను తక్కువ వేసి ఫస్ట్ ఒక బౌల్లో తీసుకున్నాను నాకు ఏదైనా కర్రీస్ అయినా స్వీట్స్ అయినా చేసినప్పుడు వాసన చూడడం బాగా అలవాటు ఫ్రెండ్స్ ఏమీ తప్పుగా అనుకోకండి స్మెల్ బాగా వస్తుంది ముక్కు దగ్గర పెట్టుకుంటే నాకు అది బాగా నచ్చుతుంది అందు గురించి నేను స్మెల్ చూసిన తర్వాత ఇప్పుడు మా వారికి ఇచ్చాను అన్నట్టు మా వారు ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళి వచ్చేసారండి మా వారికి ఈరోజు నైట్ డ్యూటీ కాకపోతే ఫ్లాగ్ ఎగిరేసేటప్పుడు అందరూ ఉండారు కదా అందుకే అందరు ఉండాలనేసి మార్నింగే వెళ్ళిపోయారు దాదాపు నేను లేవ ముందుకే వెళ్ళిపోయారండి ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి మాకు వన్ అవర్ పడుతుంది మా వారి స్టేషన్ కి వెళ్ళడానికి ఇంకా వెళ్లి వచ్చి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారు కాకపోతే స్వీట్ తినాలి కదా బర్త్డే రోజు అనేసి నేను చేసి ఇచ్చాను ఎందుకు అనేసి నా మీద కోప్పడతా ఉన్నారు ఎందుకు ఇలా అన్ని చేస్తున్నావు అనేసి అంటా ఉన్నారు కాకపోతే కంపల్సరీ స్వీట్ తినాలి కదా మార్నింగ్ అనేసి నేను చేశాను ఇంకా మా హ్యాపీ బర్త్డే అంటే నేను నార్మల్గా ఉండలేను కదా అందుకే నేను సేమ్యా చేయాలి అనిపించింది చేశాను మేమందరం కలిసి తింటా ఉన్నాము అలాగే వర్షిత్కి కొంచెం కోల్డ్ తర్వాత కాఫ్ ఉందండి అందు గురించి వర్షిత్ తిన అని చెప్పాడు సేమే అందుకే మేము ముగ్గురం కలిసి తింటా ఉన్నాము ఫ్రెండ్స్ తిన్న తర్వాత లంచ్లోకి ఈరోజు నేను స్పెషల్ ఏం చేశాను మీరే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా వారు ఫోన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాట్సప్ ఏమంటారు బర్త్డే కి విషెస్ చెప్తా ఉన్నారండి అందరికీ రిప్లై ఇస్తా ఉన్నారు మా వారు సేమ్యా తినుకుంటూ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి వచ్చేసి నేను ఈ రోజు మిల్ మేకర్ బిర్యానీ చేశానండి చాలా ఈజీ మెథడ్లో చూపించాను అది కూడా మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది మిల్ మేకర్ బిర్యానీ వచ్చేసి నేను కూడా చేయడం ఇదే ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చిందండి ఎందు గురించి అంటే బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కదా బయట ఫుల్ వర్షం పడుతుంది ఇంకా కరోనా టైం కాబట్టి అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే మా వారికి ఈరోజు నేను బిర్యానీ చేసి పెట్టాను చాలా మంది ఓకే నాన్ వెజ్ బిర్యానీ కాకుండా వెజ్ బిర్యానీ కూడా అడుగుతున్నారు కదా అందులో భాగంగానే నేను ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ చేశానండి ఇంకా ముందు ముందు పన్నీర్ బిర్యానీ తర్వాత ఏమంటారు పుట్టగొడుగుల బిర్యానీ అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ త్వరలోనే వస్తాయి మీకు అవి కూడా తర్వాత రెండు గ్లాస్ల బిర్యానీ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ ఇవైతే మనకు చూడడానికి ఇంకా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అనేసి ఈరోజు వీటితో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను బిర్యానీ ఫస్ట్ వీటినైతే ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి అండి వన్ అవర్ కానీ హాఫ్ ఎన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మీకు ఎంత టైం వీలైతే అంత టైం నానబెట్టుకోండి నేనైతే టిఫిన్ చేసిన వెంటనే నానబెట్టానండి సేమే తిన్న తర్వాత అలాగే ఇంకా ఈవినింగ్ కూడా ఏదైనా చేద్దాము అనిపించింది ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది కదా బయట అందుకే తినడానికి ఏదైనా స్నాక్ లాగా చేసుకోవాలి అనిపించింది అండి అందుకే నేను శనగపప్పు కూడా తీసుకున్నాను శనగపప్పును కూడా ఒకసారి బాగా వాష్ చేసి ఇందులో వాటర్ పోసి నానబెట్టాను ఈరోజు నేను మసాలా వడలు చేద్దాం అనుకుంటున్నాను మా వారు మా పిల్లలు అందరు ఇంటి దగ్గరనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది అందు గురించి నేను ఇంట్లో ఇలాగా వాళ్ళ కోసం నచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను అలాగే నేను వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ పెట్టడం డైలీ వస్తాయి వ్లాగ్స్ కూడా ఇంకా మీకు ఏమేం రెసిపీస్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను అవన్నీ నోట్ చేసుకుని మీకు కావాల్సిన రెసిపీస్ షేర్ చేస్తాను ముందుగా మిల్ మేకర్ని అయితే నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి వేడి నీళ్ళు పోద్దాం అనుకుంటున్నాను వేడి నీళ్ళు పోసాం అనుకోండి మేకర్ వచ్చేసి కొంచెం మనకు సాఫ్ట్ గా రెడీ అవుతుంది అందు గురించి ఇలా వేడి నీళ్ళు పోస్తున్నానండి మీరు వేడి నీళ్ళు పోసుకోక డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకు ఏమంటారు గట్టిగా ఉంటాయండి మిల్ మేకర్ తినేటప్పుడు సాఫ్ట్గా కావాలి మిల్ మేకర్ సాఫ్ట్గా అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలా వేడి నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకొని తర్వాత ఇందులో ఉన్న వాటర్ తీసేస్తే సరిపోతుంది లేకుంటే చాలాసేపు ఇలానే ఉంచారనుకోండి మొత్తం మెత్తగా అయిపోతాయండి అంత పిప్పి పిప్పి అయిపోతాయి అందు గురించి చూసుకుంటూ కొంచెం మీరు టూ త్రీ మినిట్స్ తర్వాత నీళ్ళు వంపేసేయండి తర్వాత అందులోకి మనకు ఏమంటారు గ్రేవీ లాగా రావాలి కదా అందుకే మసాలా వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కూడా తీసుకుంటున్నానండి ఇవి మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయట ఐటమ్స్ ఏమీ అవసరం లేదు అందుకే నేను ఇలా చూపిస్తున్నాను ఇంకా క్యాప్సికమ్ క్యారెట్ తర్వాత ఏమంటారు బటన్ ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది అలా ఇంకో రకంగా చేస్తానండి మిల్ మేకర్ బిర్యానీ వచ్చేసి నేను అది ఇంకో పద్ధతిలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది సింపుల్గా చేసుకోవడానికి చూపిస్తున్నాను చాలా మంది వెజ్లో వెజ్ బిర్యానీలో డిఫరెంట్ డిఫరెంట్గా ఆడిగారు కదా అందుకే షేర్ చేశాను ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకున్నాను మనకు గ్రేవీ లాగా రావాలి కదా అందుకే ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఇలా ఇవి మూడు కలిపి వేసుకున్నారనుకోండి గ్రేవీ లాగా వస్తుంది ఇంకా మనకు రిచ్గా కావాలంటే గసగసాలు ఏమంటారు జీడిపప్పు ఇవన్నీ వేసుకోవచ్చండి అవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టానండి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనకు చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి స్టవ్ మీద వచ్చేసి పెద్ద గిన్నె పెట్టాను పెద్ద ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం నెయ్యి వేసానండి బిర్యానీ అంటే నెయ్యి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అందు గురించి కొంచెం నెయ్యి వేసాను ఒక స్పూన్ దాకా వేసాను తర్వాత ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి ఎక్కువగా మరి తినడం మంచిది కాదనేసి నేను ఇలా చేశాను తర్వాత ఇందులో హోల్ బిర్యానీ సామాన్ వేసానండి బగారా సామాన్ వేసి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి బిర్యానీ సామాన్ అంటే ఏమీ లేదండి బగారా ఆకు కసూరి మేతి అలాగే పువ్వు అనాస పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి అండి అంతే తర్వాత ఇందులో కచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీలోకి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కనుకు పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా అది మనకు పోవడానికి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తారు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అండి ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి అండి నేను డైరెక్ట్గా పచ్చివే వేశాను కదా మిక్సీ జార్లోకి అందుకే ఇవి బాగా ఫ్రై అవ్వడానికి నేను ఇలా మూత పెట్టాను ఆ పోప్ అనేది అంటే మనం వేసిన పేస్ట్ అనేది ఫ్రై అయ్యేంతలోపు ఇప్పుడు రైస్ కూడా కడిగి పెట్టుకుందాం ఫ్రెండ్స్ అందుకే రైస్ కూడా కడిగి పెట్టాను రైస్ చూసారా ఎంత బాగా నానిందో దాదాపు నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి అంతే హాఫ్ అన్ అవర్ వరకు చాలా బాగా నానింది బాస్మతి రైస్ ఇవి నేను మోర్ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను కాకపోతే బ్రాండ్ నాకు గుర్తులేదు ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాను ఇలా మనకు ఆయిల్ అనేది పైకి పేరినట్టయితే అయితే మనం వేసిన పేస్ట్ అనేది రెడీ అయినట్టు తర్వాత పసుపు కరివేపాకు రెమ్మలు కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి అండి మిల్ మేకర్ మాత్రం గట్టిగా పిసుక్కొని వేసుకోవాలి వాటర్ అనేవి ఏమీ ఉండకూడదు ఫ్రెండ్స్ ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇందులో వెజ్ బిర్యానీ మసాలా తర్వాత కొంచెం నేను జీలకర్ర మెంతి పొడి వేశాను అలాగే ఇప్పుడు మనం ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను కారపొడి కూడా యాడ్ చేస్తున్నానండి ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసాను మసాలా పొడులు ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు ఏమీ వేసుకోకపోయినా పర్లేదు బాగానే ఉంటుంది ఎందుకంటే మనం ముందు మసాలా యాడ్ చేసాం కదా తర్వాత స్పైసీకి తగ్గట్టు కారపొడి అనేది వేసుకోవాలి అండి చూసారు కదా కొంచెం మిరియాల పొడి వేసానండి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు అందుకే నేను గరం మసాలాకి బదులు మిరియాల పొడి వేసానండి ఇంకా మీరు కావాలంటే ఇందులో స్పైసీగా కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేయలేదు ఇలా అన్ని వేసి ఒకసారి బాగా మిక్సయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు వచ్చేసి ఒక కప్పు దాకా తీసుకోవాలి అండి బిర్యానీ అంటే కంపల్సరీ పెరుగు ఉండవలసిందే పెరుగు ఉంటేనే ఆ బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కొంతమంది వేసుకోరు పెరుగు కాకపోతే పెరుగు వేస్తే నాకు బాగా నచ్చుతుంది అందుకే వేశాను తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అండి ఫస్ట్ వాటర్ అయిపోయకుండా ఈ బాస్మతి రైస్ మనం రెడీ చేసి పెట్టిన మేకర్ కర్రీ ఇదంతా కూడా కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి అన్నట్టు అంటే బియ్యం కూడా కొంచెం మనకు ఫ్రై అవ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా దానికి సరిపడా రెండున్నర గ్లాసుల వాటర్ తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను నాకు ఇలా అయితేనే బాస్మతి రైస్ పల్కగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు నానబెట్టలేదు అనుకోండి మూడు గ్లాసులు తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండున్నర గ్లాసులు తీసుకున్నాను తర్వాత ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అండి ఉప్పు అనేది కొంచెం చూసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మిల్ మేకర్ కర్రీ లాగా ప్రిపేర్ చేసినప్పుడు వేశాను అన్నట్టు అందుకే కొంచెం చూసి వేశాను ఇలా వేసి మనం పై పైనే కలుపుకోవాలి మరీ లోపల దాకా కలిపామనుకోండి బియ్యం పలుకు అనేది విరుగుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇలా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి నాకు ఇది ఒకే సైడ్ ఉడికినట్టు అనిపిస్తుంది అందుకే మళ్ళీ ఒకసారి చూశాను కింద బియ్యం అనేది ఉడుకుతుందా లేదా అనేసి బియ్యం ఉడికినప్పుడు మనకు మిల్ మేకర్ ఏమంటారు బరువుగా ఉండవు కదా అండి అందుకే పైకి తేలుతాయి అన్నట్టు పైన అంతా మేకర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా కొద్దిసేపు చూశాను ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నట్టు అనిపించింది అందుకే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టానండి రైస్ ఉడికిన తర్వాత ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి పూర్తి సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగైతేనే మనకు మిల్ మేకర్ బిర్యానీ చాలా బాగా వస్తుంది బిర్యానీ కూడా పల్కగా వస్తుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూశానండి చూసారు కదా బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులో ఉన్న వాటర్ కూడా ఏమీ లేవు మీరు కావాలంటే ఒక ఫోర్క్ కానీ లేకుంటే చాక్ కానీ గుచ్చి చూసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం తీసుకురాకూడదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి అలా అయితే మనకు రైస్ కూడా ఉమ్మగిలినట్టు అవుతుంది ఇంకా చూసారు కదా ఇది నేను ఇప్పుడు వేడి వేడి మీద చూపిస్తున్నాను కానీ చల్లారిన తర్వాత ఈ మిల్ మేకర్ బిర్యానీ అనేది చాలా పల్క్గా అయింది అండి చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని మనం డైరెక్ట్ తినేయచ్చు ఇందులో ఏ కర్రీ అవసరం లేదు మీరు కావాలంటే పెరుగుని రైతలాగా చేసుకొని పెరుగుతో కూడా తినేవచ్చు లేకుంటే మన దగ్గర మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదా అది ఇంకా బాగుంటుంది అండి ఈ మిల్ మేకర్ బిర్యానీలోకి నేను అలాగే తిన్నాను మామిడికాయ పచ్చడి వేసుకొని ఇంకా మా వారు మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లవిత్ వచ్చేసి మిల్ మేకర్ తినడు అండి పక్కకు పెడతాడు వర్షిత్కి మా వారికి బాగా ఇష్టం మిల్ మేకర్ అంటే నేను కూడా తింటాను చూసారు కదా ఫ్రెండ్స్ రైస్ అనేది మనకు ఎంత పొడవుగా అయింది అలాగే పలుక కూడా అయింది అండి వేడి మీద కనిపిస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అండి చల్లారిన తర్వాత చాలా బాగా కుదిరింది మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఈరోజు లంచ్ వచ్చేసి నాకు నాన్ వెజ్ బిర్యానీ కంటే వెజ్ బిర్యానీ బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా వెజ్ బిర్యానీలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా చూపిస్తాను మీకు ముందు ముందు బ్లాగులలో తర్వాత శనగపప్పు నానబెట్టాను కదా దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టానండి ఇలాగా పూర్తి మెత్తగా పట్టకూడదు ఫ్రెండ్స్ బరకగా పట్టుకోవాలి అలాగే మనకు శనగపప్పు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది కదా అలా ఉండేటట్టే పట్టుకోవాలి అండి శనగపప్పు మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండి మీకు తెలిసి ఉండవచ్చు ఆల్రెడీ తినేవాళ్ళైతే ఇంకా శనగపప్పును అంతా కూడా ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిక్సీ జార్లోకి తీసుకున్నానండి తీసుకొని మిక్సీ పట్టాను ఇందులో ఏమీ వేయలేదండి ఓన్లీ శనగపప్పు మాత్రమే వేసి మిక్సీ పట్టాను వాటర్ కూడా అస్సలు యాడ్ చేయలేదు ఎందుకంటే నేను శనగపప్పును వచ్చేసి ఐదారు గంటలు నానబెట్టానండి మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు నానబెట్టాను ఈవినింగ్ వరకు పూర్తిగా బాగా నానిందండి మీకు ఒక వన్ అవర్ టూ అవర్లో కావాలి అనుకునే వాళ్ళు శనగపప్పు నానాలి వాళ్ళు వేడి నీళ్ళు పోసుకోండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళ వల్ల వన్ అవర్లో నానుతుంది శనగపప్పు అలాగే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాను చిన్న ప్యాన్ పెట్టాను ఇంకా దీనికి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లాకు కొత్తిమీర అన్నీ కూడా ఇలా చాప్ చేసుకున్నానండి మసాలా వడలోకి ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటేనే మనకు బాగా వస్తాయి మసాలా వడలు తినేటప్పుడు కూడా ఇవన్నీ తగులుతూ ఉంటాయండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమంలోకి ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అన్నీ వేసుకుంటేనే మసాలా వడ టేస్టీగా ఉంటుంది ఇంకా మసాలా వడ చేయడానికి మిక్సీలో కంటే రోట్లో రుబ్బితే చాలా బాగా వస్తాయండి వడలు కూడా టేస్టీగా ఉంటాయి మాకు చిన్నప్పుడు మా డాడీ తీసుకొచ్చేవాడు ఇంటి దగ్గర మసాలా వడలు వాళ్ళు వెనుకటి కాలంలో రుబ్బేవాళ్ళండి అందుకే బాగా నచ్చేవి మాకు ఇవి బొబ్బరి వడలు బాగా తీసుకొచ్చేవాడు మా బాపు తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అలాగే పసుపు కూడా వేసుకోవాలి అండి మీరు కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి అండి ఉప్పు నేను శనగపప్పు పట్టేటప్పుడు వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత కొంచెం కారపొడి వేసాను మేము స్పైసీగా తింటాం కదా అందుకే పచ్చిమిర్చి స్పైసీనెస్ కారం తక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది అండి తర్వాత కొంచెం ధనియాల పొడి అండి ఇలా అన్నీ తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండి ఇందులో మీకు ఇంకా క్రిస్పీగా రావాలి అనుకునే వాళ్ళు మాత్రం నేను కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇందులో రెండు స్పూన్ల దాకా బియ్య పిండి వేశాను బియ్య పిండి అయినా వేసుకోవచ్చు లేకుంటే మనకు ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అండి కాన్ఫ్లోవర్ వేసుకుంటే కూడా స్పైసీగా వస్తాయి మన మసాలా వడలు నా దగ్గర బియ్య పిండి ఉంది కాబట్టి బియ్య పిండి వేశాను ఇంకా ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం మసాలా వడకి ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా ఉప్పు కారం అన్ని మసాలాలు బాగా పట్టాలండి అలా కలుపుకోవాలి తర్వాత ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ కానీ లేకుంటే వాటర్ కానీ అప్లై చేసి ఇప్పుడు చిన్న చిన్నగా వడల్లాగా చేసుకోవాలి అండి ఇంకా అరటాకు తమలపాకు ఏమంటారు ఇంకా పనసాకు ఇవైతే ఇంకా బాగుంటాయండి వడలు వేసుకోవడానికి వాటిపైన బాగా వస్తాయి ఇంకా టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది వాటిపైన వేసుకుంటే నా దగ్గర ప్రస్తుతం అవి ఏవి లేవు అండి అందు గురించి నేను ఇలా కవర్లో పెట్టి వేస్తా ఉన్నాను వడల్లాగా మనం వీటిని డైరెక్ట్ చేతి మీద కూడా ఒత్తుకోవచ్చు నేనైతే కవర్ పైన ఇంకా బాగా వస్తాయి అనేసి ఇలా కవర్ పైన ఒత్తి మెల్లిగా ఇలా ముకుట్లో వేసానండి డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనకు ఆయిల్ పైన పడుతుంది అందుకే చూసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్ అందుకే నేను ఒక్కొక్కటిగా ఇలా వేసానన్నట్టు ఇవి వేసినప్పుడు మనకు స్టవ్ అనేది మంట హైలో ఉండాలి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి అండి ఎందుకంటే ఇవి లోపల కూడా ఉడకాలి కదా అందుకే కొంచెం మంట కూడా తగ్గించుకోవాలి అలా అయితేనే లోపల కూడా మనకు నెమ్మదిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి లావుగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఫ్రెండ్స్ అలాగైతేనే లోపల కూడా బాగా కుక్ అవుతాయి అందుకే నేను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఇంకో పక్కకు కూడా తిప్పుతున్నాను మీకు ఇవి బాగా పొంగాలి అనుకుంటే మాత్రం ఇందులో సోడా వేసుకోవచ్చు వంట సోడా కూడా కాకపోతే మసాలా వడకి అవసరం లేదు అండి దాదాపుగా చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టిష్యూస్ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మనకు టిష్యూస్ కూడా పీలుస్తాయి కదా అందుకే ఇంకా అన్ని వడలు కూడా నేను ఇలాగే రెడీ చేసుకున్నాను కొన్ని మాత్రం ముదురుగా కాల్చాను ఎక్కువగా కాల్చాను ఎందుకంటే మా వారికి ఇలానే ఇష్టం అన్నట్టు ముదురుగా కాలిస్తే లేతగా కాలిస్తే ఎక్కువగా తినడు నల్ల నల్లగా కాలిస్తేనే బాగా ఇష్టంగా తింటారు ఇంకా మసాలా వడలు చాలా రోజుల తర్వాత చేశానండి ఎప్పుడో చాలా రోజుల క్రితం చేశాను ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో మళ్ళీ ఇప్పుడు చేశాను చాలా రోజుల తర్వాత మసాలా వడలు ఇంకా ఈ వాతావరణంలో తిన్నాము చాలా హ్యాపీగా అనిపించాయి మాకైతే ఇంకా ఇలానే అన్ని మసాలా వడలు వేసానండి ఒక్కొక్కటిగా కాకపోతే డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనకు చేతులు కాలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వేసుకోండి ఇంకా మా పిల్లలకు మా వారికి వేడివేడి వేసిచ్చాను వాళ్ళు వెంట వెంటనే తింటా ఉన్నారు నేను వేసిచ్చిన కొద్దీ మా వారికి ఏదైనా వేడివేడిగా తినడం ఇష్టం స్నాక్ ఐటమ్ వచ్చేసి తర్వాత నేనైతే ఇలా ప్లేట్లోకి గార్నిష్ చేశానండి చూసారు కదా చాలా బాగా వచ్చాయండి మసాలా వడలు ఇంకా కొద్దిసేపటి వరకు సాఫ్ట్గా కూడా అయ్యాయి నేను ఇలా సాఫ్ట్ గా కాల్చుకున్నాను మా వారికి అయితే బాగా క్రిస్పీగా కాల్చిచ్చానండి నాకు ఇలా సాఫ్ట్ గా ఉంటే నచ్చుతాయి అన్నట్టు అందుకే నా కోసం ఇలా సాఫ్ట్గా కాల్చుకున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్ లోకి ఇలా టీ తాక్కుంటూ మసాలా వడ తింటే ఈ వెదర్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను మసాలా వడ తినుకుంటూ టీ తాగుతూ ఉన్నాను అలాగే మా వారు ఏదో సాంగ్ పెట్టారు టీవీలో చాలా బాగా అనిపించింది మా వారు టీ తాగడం అయిపోయింది మసాలా వడ తినడం కూడా అయిపోయింది అండి మా వారికి మసాలా వడ కారం తినుకుంటూ టీ తాగడం ఎక్కువగా నచ్చదు కాకపోతే నాకు ఏదైనా స్పైసీగా తినుకుంటూ టీ తాగడం బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి అలవాటు అన్నట్టు ఇంకా అందులో వేసుకొని తినడం అంటే ఇంకా ఎక్కువగా ఇష్టం అందుకే నేను అలా తింటా ఉన్నాను మా వారు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇలాగా నేను తింటా ఉన్నప్పుడు ఇంకా నాకు మ్యూజిక్ వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేసుకుంటూ తినడం బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా అనిపిస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా మా వారికి లంచ్ వచ్చేసి నేను ఈరోజు పప్పు కర్రీ చేశానండి మిల్ మేకర్ బిర్యానీ వద్దనేసి చెప్పారు అందుకే పప్పు కర్రీ చేసి ఇంకా చపాతీ చేసి పంపించాను మా వారికి అప్పుడప్పుడు ఇలా నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి చాలా మందికి తెలుసు ఇంకా డ్యూటీలు కూడా అందరికీ ఓకే తీరుగా ఉండవు కదా ఇంకా వర్షం కంటిన్యూస్ గా పడుతుంది ఫ్రెండ్స్ దాదాపు త్రీ డేస్ నుంచి ఇంకా టూ డేస్ కూడా ఉంది అనుకుంటా అందుకే మా వారు కార్ తీసుకెళ్తా ఉన్నారు డైలీ నైట్ డైలీ నైట్ కాదు డ్యూటీ ఉన్నప్పుడు ఇలా కార్ తీసుకెళ్తున్నాడండి వర్షం పడుతుంది కదా అందు గురించి ఇంకా మా వారి బర్త్డే కేక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్

చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా వారు ఇంకా నేను వీడియో చూసిన తర్వాత కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందు గురించో చెప్తానండి మా వారు దాదాపు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు మా పెళ్ళైన కాంచి అడుగుతూ ఉన్నాను కేక్ కట్ చేయి బావా కేక్ కట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా ఉన్నప్పుడే సెలబ్రేషన్ చేసుకోవాలి అనేసి అంటా ఉంటాను కాకపోతే ఇంతవరకు ఎప్పుడు కూడా మా వారు కేక్ కట్ చేయలేదండి కానీ మా వారి ఫ్రెండ్స్ అందరూ కూడా బలవంతం చేసి మా వారికి ఒక కేక్ తెప్పించి కట్ చేపించారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ వీడియో చూడగానే నాకు ఏడుపు వచ్చింది చాలా హ్యాపీగా జరుపుకున్నారు లైఫ్లో ఫస్ట్ టైం అండి మా వారు కేక్ కట్ చేయడం మా మ్యారేజ్ డేకి సెలబ్రేషన్ చేసుకుంటాం కానీ మా వారి బర్త్డేకి సెలబ్రేషన్ చేసుకోడు ఎప్పుడు కూడా చేసుకోడు అండి అందుకే నాకు వీడియో చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఈ వీడియో క్లిప్ వచ్చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా వారి ఫ్రెండ్స్ అందరూ కూడా మా వారిని ముద్దు పేరుతో పిలుస్తారు అది నేను ఏంటో చెప్పలేను కాకపోతే ఒక వెరైటీగా ఉంటుందండి అలా చెప్పుకుంటా వాళ్ళంతా మా వారికి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ కేక్ తినిపించారు కేక్ తినిపించుకుంటూ చాలా ఎగతాళిగా ముచ్చట్లు ఆడుకున్నారు కాకపోతే అవన్నీ నేను వాయిస్ ఓవర్ వాయిస్ రికార్డు చేశాను కాకపోతే వాళ్ళు వద్దనేసి చెప్పారన్నట్టు చెప్పారు అన్నట్టు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కొక్క తీరుగా మాట్లాడుకుంటారు కదా అందుకే వద్దనేసి చెప్పారు కాకపోతే మా వారు లైఫ్లో ఇంత హ్యాపీగా ఉండడం నేను చూడడం ఇది చాలా రోజుల తర్వాత అండి ఈ మధ్యలో ఇంత హ్యాపీగా ఎప్పుడు లేరు అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చూసారు కదా మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అయింది ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్